హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడు మంచి టేస్టీ టేస్టీ పప్పు చూపించబోతున్నానండి. ఇవి వాక్కాయలండి. ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి వాక్కాయలు. మనకి సూపర్ మార్కెట్స్లో కూడా ఇవి ఇప్పుడు దొరుకుతున్నాయి. రైతు బజార్లే కాకుండా సూపర్ మార్కెట్స్లో కూడా మనకి ఇవి దొరుకుతున్నాయి. నేను సుమారు ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి. ఒక 100 గ్రాములు కందిపప్పు. చూసారా, చాలా పుల్లగా ఉంటాయండి ఇవి. ఈ సీజన్లోనే వస్తే జలుబని కూడా అంటారండి వీటిని. మనం ఎప్పుడన్నా తింటే ఓకే, సి విటమిన్ కదా. ఒక కప్పు కందిపప్పు, ఒక కప్పు అంటే సుమారుగా నేను ఒక 50 గ్రాముల పైన ఉంటాయండి, 100 గ్రాముల లోపు. కందిపప్పు ఓ 100 గ్రాములు. తిరగమాత పెట్టుకోవడానికి 2 చెంచాల ఆయిల్, తిరగమాత గింజల శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు. రుచికి సరిపడా ఉప్పు కారం. చాలా పుల్లగా ఉంటాయండి కాయలు, దానికి తగ్గట్టుగా ఉప్పు కారం మీరు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. తిరగమాతలోకి 1/2 చెంచా ఇంగువ, 1/2 చెంచా పసుపు, 1/5 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, 2 కరివేపాకు రెబ్బలు. ఇవి దీనికి కావలసిన పదార్థాలు. ముందుగా మనం కందిపప్పును చక్కగా కడిగేసుకుని ఈ కాయలండి మధ్యకు కొయ్యాలండి. ఇందులో మనకి గింజలు ఉంటాయి. చూసారా, ఇట్లా జీడిలాగా ఉంటుందండి. ఈ పార్ట్ని మనం రిమూవ్ చేసేసేయాలి. ఇలా మామిడికాయ లాగానేనండి సేమ్. మనకి చూస్తున్నారా ఈ పార్ట్, ఈ జీడి భాగాన్ని మనం తీసేసేయాలి. తీసేసి మనం కాయల్ని పప్పులో వేసేసుకుని పప్పు వండుకుందామండి కుక్కర్లో. ఇవన్నీ కూడా మజ్జిగ చేసేసి ఇట్లా పప్పు వండుకుందామండి కుక్కర్లో. తర్వాత తిరగమాత పెట్టుకుందాం. ముందు కందిపప్పు వాక్కాయలు కలిపి కుక్కర్లో ఉడికించుకుందాం. కందిపప్పు మనం చక్కగా కడిగేసుకుని కాయల్ని ఇట్లా మజ్జకు కోసుకుని ఈ మధ్యలో ఉన్నటువంటి జీడి మామిడికాయ లాగానేనండి తీసేసి అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది 3-4 విజిల్స్. మామూలు పప్పు వండుకున్నట్టేనండి, మామిడికాయ పప్పులాగా ఉంటుంది. చాలా పుల్లగా ఉంటుంది. ఇందులో ఉల్లిపాయ అది ఏం వేయట్లేదు నేను, ఇంగువ తిరగమాత పెడుతున్నాను. మీ టేస్ట్ని బట్టి మీకు కావాలి మీకు అని అనుకుంటే కనుక మీరు ఉల్లిపాయ వేసుకోండి. మొత్తం కాయని ఇట్లా ఓపెన్ చేసేసి లోపల జీడిని ఇట్లా తీసేయాలండి. తీసేసి మనం వేసుకోవాలి కుక్కర్లో. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని భాండి వేడి చేసుకుందాము. దాంట్లో తిరగమాతకి సరిపడా ఆయిల్ వేసేద్దామండి. 2 కలిపి హీట్ అయిపోతుంది మనకి. ఈ పచ్చిమిరపకాయలని కూడా మనం మధ్యకి 2 ముక్కలుగా చేసేసుకుందామండి. ఇట్లా 2 ముక్కలుగా చేసేసుకుందాం పచ్చిమిరపకాయని. కొద్దిగా ఈ పప్పు స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. మామిడికాయ పప్పులాగా ఉంటుంది టేస్ట్, పుల్లగా ఉంటాయి కాయలు. ఇప్పుడు నూనె కాగింది, తిరగమాత గింజలు వేసేసేద్దాము. తిరగమాత గింజలు వేగుతున్నాయండి, ఆవాలు సౌండ్ రాగానే మనం ఇంగు యాడ్ చేసేసేద్దాము. ఇంగుతోనే చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఇప్పుడు ఇందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసేసేద్దాము. ఇవి కూడా ఒకసారి కలపెట్టుకొని పప్పు ఉడికిపోయిందండి మనకి చక్కగా. ఈ పప్పు అంతా కూడా మెదిపేసేసుకొని ఇందులో వేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ తిరగమాతలో పప్పు అంతా కూడా మనం వేసేసుకున్నాం. కొద్దిగా గిన్నె కడిగి మనం వాటర్ పోసుకున్నామండి. చాలా ఈజీగా మామిడికాయ పప్పు లాగే ఇది కూడా. దీంతో వాక్కాయలతో పచ్చడి చేసుకోవచ్చు అండి, పులిహోర కూడా చేసుకోవచ్చు. చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలో. ఇప్పుడు
రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసేసేద్దాము. పుల్లగా ఉంటుందండి. ఉప్పు కారం కూడా మనం సమానంగా వేసుకోవాలి, లేదంటే చప్పగా ఉంటుంది. పప్పు పసుపు అన్నీ యాడ్ చేసేసి 2 నిమిషాలు ఈ తిరగమాతలో ఈ పప్పును ఉడకనిచ్చి మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. 2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. పప్పు మొత్తం రెడీ అయిపోయిందండి. చూసారా చక్కగా ఉడికిపోయింది, చాలా పుల్లగా ఉంటుందండి. మీరు కూడా తయారు చేసుకుని చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి మార్చే. ఇప్పుడు ఈ వేడివేడి పప్పును మనం సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి. చూస్తున్నారు కదా చక్కగా మనకి వాక్కాయలతోటి పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎంతో కలర్ఫుల్గా ఉండండి. చాలా ఈజీగా మనం వాక్కాయలు దొరికినప్పుడు ఇలా తీసుకొచ్చుకొని పచ్చడి కానీ పులిహోర కానీ పప్పు కానీ ఎట్లయినా కూడా చేసుకోవచ్చు. చాలా పుల్లగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.